సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు దెబ్బలు పడట్లా. అవును, అక్కడ అవుతున్నారు. నెక్స్ట్ అయ్యేది అంటే మెగా ఫ్యామిలీలో ఇంకా ఎవరికి ఆ హోదాలు రాలేదు కదా, వస్తే అప్పుడు ఏమైనా బయటపడతాయేమో అంటున్నారు. ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఇంతవరకు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎస్టాబ్లిష్ లీడర్ని కూడా తీసుకోలేదా, లేదంటే రావట్లేదా జనసేనలో? 2014లో నాకు తెలిసి చాలా మంది ప్రిపేర్ అయ్యారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు 18-19 మంది మొన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, మొన్నటిసారి కానీ అంతకు ముందు సారి కానీ వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అనేక మంది పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, మాట్లాడకపోగా అసలు పోటీనే చేయబోమని ప్రకటించేశారు. వాళ్ళకి రాజకీయ జీవితాన్ని నేను కోసం సమాజ్ చేసుకోలేరు కదా, వైసీపీలోకి చేరిపోయారు, సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి అప్పుడు ఇటు రావడానికి ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. అక్కడ ఒకటి లాస్ అయింది. 2019కి వచ్చేటప్పటికి ఈయన పిలుస్తానన్నా రాలేదు ఎవరు. ఎందుకు అంటే ఈయన పిలవల కావాలని. 2019లో కూడా మంచి ఆప్షన్ ఉంది. ఉన్నటువంటి వాళ్ళని ఈయన ఎప్పుడైతే తెలుగుదేశానికి కొలైడ్ అయిపోయారని ఫీలింగ్ వచ్చిందో, లైక్ ఇప్పుడు ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే, ఆయనకి అక్కడికి ఇచ్చుంట గ్యారంటీ గెలుద్దుడు. బీజేపీ తరఫున ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయన కాపు సెగ్మెంట్ కూడా కలిపితే మంచి ఓటింగ్ ఉండేది, గ్యారంటీ గెలిచిండేవాడు. కానీ ఆకుల సత్యనారాయణ ఎంపీ చేయమని వాళ్ళు ఆవిడ ఎమ్మెల్యే అన్నారు. ఎందుకు అసలు అది పెట్టింది? అదే వాళ్ళు ఆవిడ ఎంపీగా పెట్టచ్చు కదా. ఏమన్నా అందులో పెద్ద భయంకరమైన వ్యూహం ఉందా? అక్కడ తెలుగుదేశం గెలవాలి, అందుకోసం వేసిన ఎత్తుగడ. అంత మించి ఏం లేదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, సిపిఐకి మంచి సిపిఐ మంచి పట్టు ఉన్నటువంటి ప్రాంతం, ఎన్నోసార్లు గెలిచిన సిపిఎం అనుకుంటా, అక్కడ ఎన్నోసార్లు గెలిచినటువంటి చోట తీసుకొచ్చి సిపిఐకి ఇవ్వడం ఎందుకు వచ్చింది? సిపిఎంకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సిపిఐకి విజయవాడ బెస్ట్ కావాలి, సిపిఎంకి మంగళగిరి కావాలి. దాన్ని అడుదిడి చేశారు. ఏమైంది? ఒడ్డుకు పోలా అంటే అది గెలవడం కోసం చేసినట్ట పని. ఇప్పుడు అయితే తెలుగుదేశం సైలెంట్గా కొంత హెల్ప్